హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్ జాబ్ న్యూస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా మీకు ముందుగానే వివరాలు తెలియడం జరుగుతుంది. అందుకొరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నుంచి బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించినటువంటి మహిళా అభ్యర్థినిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ ఆయా, అంతేకాకుండా అంగన్వాడీకి సంబంధించినటువంటి మూడు రకాల కేటగిరీస్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. వివిధ జిల్లాల వారీగా ఈ ఖాళీలు అనేది ఉండడం జరిగింది. ప్రస్తుతం కరీంనగర్లో ఈ నోటిఫికేషన్ చివరి తేదీ వచ్చేసి మనకు చూసినట్లయితే మార్చి 3 వరకు ఉంది. అంతేకాకుండా లేటెస్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే 1/3 డిస్టిక్లో ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ 1/3 డిస్టిక్లో చూసినట్లయితే చివరి తేదీ అప్లై చేయడానికి మార్చి 11, ఓకేనా ఫ్రెండ్స్, మార్చి 11, 2018 అప్లై చేయడానికి చివరి తేదీ అని ఉండడం జరిగింది. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇక్కడ 1/3 అనే ఆప్షన్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ 1/3 అని చూసినట్లయితే ఈ విధంగా మనకు కనబడడం జరుగుతుంది. ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే 169 ఖాళీలు ఉండడం జరిగింది. వివిధ రకాల కేటగిరీలో, 3 రకాల కేటగిరీలో ఇక్కడ నోటిఫికేషన్ ఉంది. అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ మినీ టీచర్, అంతేకాకుండా అంగన్వాడీ ఆయా అనే 3 రకాల కేటగిరీలో ఏ ఏరియాలో పాటు ఏరియా యొక్క కోడు, అంతేకాకుండా అక్కడ ఏ అభ్యర్థికి కేటాయించారు, అంటే అక్కడ ఎస్సీ కేటాయించారా, ఎస్టీ కేటాయించారా, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కేటాయించారా, హ్యాండిక్యాప్డ్ కేటాయించారా, జనరల్కు కేటాయించారా అనే విషయాలు కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీని కొరకు క్వాలిఫికేషన్ ఏమిటి అనేది మనం ముందుగా చూసినట్లయితే ఎవరైతే అభ్యర్థినీలు, మహిళా అభ్యర్థినీలు మాత్రమే అప్లై చేయాలి, కంపల్సరీగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా అప్లై చేసే వాటికి నాటికి వాళ్ళకి 21 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు అనేది ఉండాలి. అంతేకాకుండా అభ్యర్థినీలు ఎవరైతే ఉన్నారో, మహిళలు, మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సిందిగా చెప్పడం జరిగింది. అభ్యర్థినీలు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా ఆ ఏరియాకి సంబంధించినటువంటి వారు లేదా ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయాల్సిన వాళ్ళు అర్హులుగా ప్రకటించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళకు కొద్దిగా ఎగ్జెంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే వినికిడి పరికరాన్ని ఉపయోగించి, అంటే డెఫ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా అంధత్వం ఉన్నప్పటికీ ఎస్కార్డ్ సహాయంతో క్లాస్ నిర్వహించగలం అనుకునే వాళ్ళు కూడా దీనికి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. కాలు చేతులు లేకున్నప్పటికీ క్లాస్ నిర్వహించగలం, పూర్వపరార్థక విద్యను అందించగలం అనుకునే వాళ్ళు కూడా దీనికి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. దీని కొరకు అప్లై చేయడానికి ముందుగా మీకు కావాల్సిన సర్టిఫికెట్లు చూసినట్లయితే పుట్టిన ధృవీకరణ పత్రము, అంతేకాకుండా కుల ధృవీకరణ పత్రము, అంతేకాకుండా ఎవరైనా వితంతువులు ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేటు, అనాథలైతే అనాథకు సంబంధించిన సర్టిఫికేట్, వికలాంగులు అయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేటు, అంతేకాకుండా మీ 10th క్లాస్ యొక్క మార్కు మేమోతో పాటు మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై ఎక్కడ చేయాలంటే అప్లై వెబ్సైట్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇదనమాట ఆ వెబ్సైట్ యొక్క లింకు. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన మీరు క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అడుగుతుంది, అంగన్వాడీ టీచరా, అంగన్వాడీ మినీ టీచరా, అంగన్వాడీ హెల్పరా. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకునే ముందు నోటిఫికేషన్లో ఉన్న ఖాళీల వివరాలు చూసుకోండి. మీ ఏరియాకు దగ్గరలో ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడ నుంచి అప్లై చేయడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. డిస్టిక్ తర్వాత మీ యొక్క ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది అనేది ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ ప్రాజెక్ట్ ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది, ఆ ప్రాజెక్ట్ యొక్క నెంబర్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఆ సెక్షన్ను వాటిని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, తద్వారా మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీళ్ళు ఇక్కడ వెబ్సైట్లో వాళ్ళు కొన్ని నెంబర్స్ కూడా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక్కడ చూడండి, సపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ 1/3 పక్కన సపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 1/3 యొక్క నెంబర్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ ఏరియాకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఆఫీసర్ నెంబర్స్ ఉండడం జరుగుతుంది, ఓకేనా. 1/3 పెబ్బేరు ఆత్మకూరుకు సంబంధించినటువంటి సిడిపిఓ నెంబర్స్ ఉండడం జరుగుతుంది. వాళ్ళకి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు, లేదా కామెంట్ బాక్స్ ద్వారా అడిగి కూడా మీ యొక్క డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో పాటు మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ ద్వారా అడగండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు మిగతా వాళ్ళకి షేర్ చేయండి, తద్వారా అందరికీ ఉద్యోగాలు పొందవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.